ఇది ఒక చైనీస్ వైరల్ హ్యాండ్ వైటింగ్, అంటే టోటల్గా బాడీ వైటింగ్ కూడా అనుకోండి. ఇది వీళ్ళు చేస్తారు కదా, తెల్లగా అయిపోయారు కదా, ఇంత తెల్లగా మనం అవుతామా అని మీకు డౌట్ ఉంది కదా, అవుతాం. కానీ చైనీస్ ఆల్రెడీ వాళ్ళ పుట్టుకతో తెల్లగా ఉంటారు, కానీ వాళ్ళంత తెల్లగా కాకపోయినా మన పద్ధతిలో మనం చేసుకుంటే మన స్కిన్ని అదే విధంగా కూడా మెరిపించుకోవచ్చు. దానికోసం పెద్దగా కష్టపడన అవసరం లేదు. రెగ్యులర్గా మన వంటింట్లో ఉండే వాడేటివి లెమన్ని తీసుకోండి. దానిపైన రెగ్యులర్గా మనం వాడుకుని, కొంతమంది ఏదేదో బాడీ వాష్లు అయితే వాడుకుంటారు కదా, అందులో ఏదో ఒకటి తీసుకోండి. లెమన్ పైన బాడీ వాష్ని కొద్దిగా వేసి, కొద్దిగా వాటర్ని వేసి మన స్కిన్ పైన, అంటే మనకి ప్రాబ్లమ్స్ ఏంటేంటి ప్రాబ్లమ్స్ అంటే డీటాన్ ప్రాబ్లం, తర్వాత మనకి ట్యానింగ్ ప్రాబ్లం, తర్వాత కొంతమందికి ఎల్బో దగ్గర చాలా నల్లగా ఉంటుంది, అలా కాళ్ళకి కానీ చేతులకు కానీ అక్కడ ఉన్న ప్లేస్ని మనం నలుపుని పోగొట్టుకొని తెల్లగా చేసుకోవాలి అని అనుకుంటాం కదా, ఈ లెమన్ని బాడీ వాష్ని ఆ ప్లేస్లో వేసి బాగా రబ్ చేయండి. బాగా రబ్ చేయాలంటే ఒక మినిమం ఒక 10 మినిట్స్ అయినా నెమ్మదిగా రబ్ చేయండి. రబ్ చేయమంటే మరీ స్కిన్ని అలా ఒత్తిడి కాకుండా నిదానంగా స్మూత్గా రబ్ చేయండి. అలా రబ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా వైట్ అవుతుంది, తర్వాత మనకి ఎల్బో దగ్గర ఉండేటి కాళ్ళకి చేతులకి కానీ అవన్నీ రిమూవ్ అవుతాయి, స్కిన్ అనేది చాలా తెలుపు అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ రాశాను, ఒక జస్ట్ ఒక 5-6 నిమిషాలని స్కిన్ పైన అలా రఫ్ చేశాను, స్కిన్ అయితే చాలా వైట్ అయితే అనిపించింది నాకు, రిజల్ట్ అయితే చాలా చక్కగా అనిపించింది. ఇంకా మీకు ఎల్బో దగ్గర ఎక్కువ సమస్య బాధపడుతున్న వాళ్ళు, మోకాళ్ళ పైన కానీ అక్కడ కానీ, మీరు ఇలాంటి ప్లేస్లలో నలుపు ఉంటుంది కదా ఎక్కువ మందికి, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు ఇలా వీక్లీ 1-3 టైమ్స్ కనుక చేసుకుంటే మీకు ఆ నలుపు అనేది పోయి స్కిన్ అనేది నెమ్మదిగా వైట్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి రెమెడీస్ మనం వాడుకుంటే చైనా వాళ్ళని మనం దాటన అవసరం లేదు, మన పద్ధతిలో మనం చేసుకుంటే మన స్కిన్ని కూడా మన పద్ధతిలో మనం తెలుపు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి రెమెడీస్ వాడుకోవడం వల్ల స్కిన్ అనేది కూడా ఎప్పుడు మనకి ఇబ్బంది పడకుండా చాలా చక్కగా ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లోనే చక్కని లైవ్ రిజల్ట్ చూసేసారా, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. చాలా చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.